ఎంపీలము ఎమ్మెల్యేలము ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మంత్రి గారి చొరవతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మొట్టమొదటి విడత. రెండవ విడతలో సిటీలో ఉన్నటువంటి సిటీలో గాని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక్కొక్క డబ్బా ఇది 5 మంది తీసుకోవచ్చు అనుకుంటా. 5 మంది 5 5 మందికి కుటుంబానికి వస్తుంది. మనం మంత్రి గారు చెప్పినట్టుగా చింతగింజంతా ఆ మందు రెండు పూటలా వాడాలి. ఒక రోజు రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఒక ఇక్కడనే దీంతో పాటు ఒక పాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో తీసుకోవాల్సినటువంటి మనం జాగ్రత్తలన్నీ కూడా ఆ పాంప్లెట్ లో చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది తప్పకుండా ఉపయోగపడేటటువంటి ఒక మందు. కాబట్టి ఇక్కడ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా దీన్ని తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలి అన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం మేరకు ఆశయం మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మంత్రులు వారి యొక్క అభిష్టం మేరకు ఈ రోజు ఈ యొక్క మందు పంపిణీ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. నిజంగా ఇది నేను అనుకుంటున్నాను ఇది సంతోషకరమైనటువంటి విషయం. మన యొక్క ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనని కోరుకుని కరోనా సమయంలో ఈ యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా దేశంలో ఎక్కడా జరగనటువంటి టెస్టులు ఇక్కడ చేశారు. అన్ని సదుపాయాలని వైద్య సదుపాయాలని కల్పించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క క్రెడిట్ దక్కుతుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దీన్ని ఎక్కడా ఉపయోగపెట్టకుండా దీన్ని నిరుపయోగంగా పడేయద్దు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు పిడి శ్రీనివాస్ గారు దీన్ని ఎలా ఉపయోగించాలి ఎలా చేయాలి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తారు. ఈ యొక్క పాంప్లెట్ ని మీ అందరికీ కూడా దీనిలో సూచనలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా దీన్ని ఉపయోగించాలి అన్నటువంటి విషయాన్ని దీంట్లో చాలా వివరంగా పొందుపరచడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా యొక్క సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేపట్టడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక్క విషయాన్ని ముఖ్యంగా ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిలో మద్యం అంటే మద్యం సేవించరాదు. దీనిలో నాన్ వెజిటేరియన్ మాంసాహారం ఎన్ని రోజులు 2 రోజులు తినకూడదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మద్యం అంటే మనం అందరం కూడా మందుగా భావిస్తాం, అది మందు కాదు, ఇదే నిజమైనటువంటి మందు అన్నటువంటిది మీరు గమనించుకోవాలి. ఈ మందు తీసుకునేటప్పుడు ఆ రోజు 5 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగాలి. మందు కాదు, మద్యం కాదు, నీళ్లు తాగాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. Thank you.